మార్నింగ్ ఎవ్రీవన్. మై సెల్ఫ్ డాక్టర్ రమ్య, క్లినికల్ హెడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఓయాసిస్ ఫర్టిలిటీ గుంటూరు. సో ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఇరా, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనాలిసిస్. అది ఏ విధంగా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉపయోగపడుతుంది. సో ఎవరికైతే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాకుండా ఉండే పేషెంట్స్కి ఉన్న వాళ్ళకి ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనాలిసిస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా అయితే యూజువల్గా అట్లీస్ట్ 2 to 3 times ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళకి ఎండోమెట్రియల్ థిక్నెస్ అంతా కరెక్ట్గా ఫామ్ అయిన తర్వాత అండ్ మనం ప్లేస్ చేసే ఎంబ్రియోస్ జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోస్ అని తెలుసుకుని దాని తర్వాత కూడా వాళ్ళకి ఇంప్లాంటేషన్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం నెక్స్ట్ ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనాలిసిస్ అనేది చేసి చూడాలి. అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి రిసెప్టివ్ విండో, అంటే ఇంప్లాంటేషన్ విండో అనేది ఈ 28 days సైకిల్ పీరియడ్లో న్యాచురల్ సైకిల్గా చూసుకుంటే ఒకరోజు మాత్రం మనకి ఆ ఇంప్లాంటేషన్ విండో అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఆ రోజున కనుక మనం ఎంబ్రియో కనుక కరెక్ట్గా ప్లేస్ చేస్తే ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎవరికైతే ఈ ఇంప్లాంటేషన్ విండో డిస్ప్లేస్ అయి ఉంటుందో, అంటే చాలా తక్కువ సమయం ఉన్న వారిలో మనం ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనాలిసిస్, అంటే దీంట్లో ఏంటి అంటే అక్కడ ఆ రిసెప్టివిటీ జీన్స్ని మనం అనలైజ్ చేస్తాం. సో ఆ అనాలిసిస్ చేయడం వల్ల వాళ్ళకి ఆ రిసెప్టివ్ పీరియడ్ అసలు ఎండోమెట్రియం రిసెప్టివ్గా ఉందా లేదా అసలు ఆ రిసెప్టివిటీ పీరియడ్ ఏదన్నా డిస్ప్లేస్ అయి ఉందా, అంటే ప్రీ రిసెప్టివ్గా కానీ పోస్ట్ రిసెప్టివ్గా కానీ ఉందా అనేది మనకు తెలుస్తుంది. యూజువల్గా మనం ఈ 5 ఎంబ్రియో ప్లేస్ చేస్తున్నాము ఒక పేషెంట్లో అంటే యూజువలీ 120 to 122 hours మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. కొందరిలో ఏమవుతుందంటే ఈ ఇంప్లాంటేషన్ విండో ఐదర్ ప్రీ రిసెప్టివ్ అవ్వచ్చు లేదు పోస్ట్ రిసెప్టివ్ అవ్వచ్చు. సో ఆ విషయం అనేది మనకి ఈ రిసెప్టివ్ అనాలిసిస్లో తెలుస్తుంది. సో అట్లా కనుక మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసేటప్పుడు ఆ విధంగా కనుక మనం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ని మనం ప్లాన్ చేసుకుని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కనుక చేస్తే వారికి యూజువల్లీ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనాలిసిస్ ఎవరిలో ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఉన్న కేసెస్లో, అది థిక్నెస్ అంతా ప్రాపర్గా ఉండి అన్ని ఫ్యాక్టర్స్ మంచి ఎంబ్రియోస్ మనం ప్లేస్ చేసి నెగటివ్ అవుతుంది అన్న వారిలో ఈ రిసెప్టివిటీ టెస్టింగ్ వలన కొంత సక్సెస్ రేట్ అనేది, ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ గురించి ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మా సెంటర్ని విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.